ఈరోజు చెప్తున్నాను, ఈరోజు చెప్తున్నాను, జూలై 8 న పార్టీ లాంచ్ చేస్తున్నాం. ఆ రోజునే పాదయాత్ర చేసే డేట్ కూడా చెప్తాం మేము. పాదయాత్ర చేస్తా, తెలంగాణలో పాదయాత్ర చేస్తా. ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ నిరాహార దీక్ష ద్వారా ప్రభుత్వాన్ని ఎలా అటాక్ చేయబోతున్నారు? చూస్తారు కదా, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కనుక నేను పోరాటం చేశాను. ఎందుకోసం చేశానండి? నా జీవితం ఇంతకు ముందు బాగోలేదా? ఎందుకోసం చేశాను? ఆలోచన చేయండి యువకులు, ఆలోచన చేయండి. మీ తోడబుట్టిన అక్కగా నేను పోరాటం చేయాలనుకున్నాను. మీరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చెల్లించి నేను పోరాటం చేయాలనుకున్నాను. సునీల్ నాయక్ అనే వ్యక్తి చనిపోయినప్పుడు నాకు కళ్ళకు నీళ్లు వచ్చాయి. ఆ అబ్బాయి బ్రతకాలని హాస్పిటల్లో నేను ప్రే చేసుకున్నాను. విద్యార్థులకు చెప్తున్నాను, యువకులకు చెప్తున్నాను, ఎవరే గాని ఆత్మహత్య చేసుకోకండి. మీకోసం నేను పోరాటం చేస్తా. ప్రాణం పోయేదాకా అవసరమైతే పోరాటం చేస్తా. ఆత్మహత్యలు ఎవరూ చేసుకోకండి. బంగారు తెలంగాణ మళ్ళీ సాధ్యం చేసుకుందాం. నాతో చెయ్యి కలపండి. బంగారు తెలంగాణ నాతోనే సాధ్యం అవుతుంది. కేసీఆర్ వల్ల కాదు, 7 ఏళ్లు చూసాము, అది కాలేదు. మేడం, ఎంతో మంది అమరవీరులు త్యాగాలు చేసుకున్నారు, ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సునీల్ నాయక్ పేరు చెప్తే మీరు ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకు అతని ఆత్మహత్య మీలో ఇంత ఎమోషన్ ని క్రియేట్ చేశారు? ఒక్కడు కాదమ్మా, ఎవరి ప్రాణమైనా ప్రాణమే. పోయిన ప్రతి వారి ప్రాణము నాకు ముఖ్యమే. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కోలిపోయిన ప్రతి కుటుంబం నా దగ్గరకు వచ్చి సంఘీభావం తెలపండి. మీ పిల్లల కోసం నేను నిరాహార దీక్ష చేస్తున్నా, మీకోసం ఇన్ని అవమానాలు భరిస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.